Hi viewers, welcome to Paratholu. హలో శివాజీ శివాజీ మేము ఒకటి ప్రైవేట్ ఆల్బమ్ తీస్తున్నాము ప్రైవేట్ ఆల్బమ్ తీస్తున్నాము మీ నంబర్ భరత్ ఇచ్చింది నాకు భరత్ చెప్పండి ఇది సుధాకర్ మీ పేరు సుధాకర్ చెప్పండి ఒకటి మేము ప్రైవేట్ ఆల్బమ్ తీస్తున్నాము మరి నువ్వు వాడతావా చేద్దాం ఒకసారి పాడతా అంటే నేను ఒకసారి డైరెక్టర్ ఉన్నాడు పాడతా మరి ఆయన అంటే ఇప్పుడు నేను డైరెక్టర్ దగ్గరకు వచ్చినట్టు వేరే డైరెక్టర్ దగ్గరికి ఆయన ప్రైవేట్ ఆల్బమ్ తీసుకున్నా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉందని చెప్తే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే సరే ఒకసారి ఫోన్ చేయమన్నాడు ఓకే ఫోన్ కానీ ఫోన్ చేస్తున్నా అనమాట ఓకే పాడదామన్నా చేద్దామా ఎక్కడ ఉన్నారు మీరు నేను ఇక్కడ బంజారాజ్ ఆఫీస్ లో ఉన్నాను సార్ దగ్గర ఉన్నాను ఓకే నేను పాడతా చేద్దాము కాకపోతే ఇక్కడ వర్క్ లో ఉన్నాను మీకు ఎప్పుడు కలవాలి మీకు ఇప్పుడు మేము పైసలు కావాలా నీకు లేకుండా మేము పైసలు ఇస్తావా ఎట్లా ఒకసారి మాట్లాడుకుంటే పైసలు ఇవ్వడం ఏంది పైసలు ఇవ్వాలి కదా దేనికి ఇప్పుడు మీ పైసలు పాట రాగా మీ పైసలు ఇవ్వాలా వద్దా నేను ఇవ్వాలా నువ్వు ఇస్తావా పాటలు పాడితే మేము ఇవ్వాలా నాకు అర్థం అవుతలేదు ఇప్పుడు పైసలు ఇవ్వమంటారు నీటి ఇవ్వాలా లేదు ఏం తీరు ఏం చెప్తున్నారు నాకు అదే అర్థం అవుతలేదు మీరు కామెడీ చేస్తారు అబ్బా మీ మొత్తం సరే ఒకసారి పాడుతుంది ఉన్నాయి ఒక నిమిషం లేదు సరే శివ శివాజీ మా ఫ్రెండ్ 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 పాట ఒక నిమిషం శివాజీ ఓకే ఒక నిమిషం స్పీకర్ పాడు ఒక నిమిషం శివాజీ ఇప్పుడు సజ్జు పాడనా పాడు బారుకెళ్ళి బీరు శివాజీ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం వచ్చింది బారుకెళ్ళి బీరులు తాగొద్దామా బిజరగున్నది మామా బజారకెళ్దామా మామా బజారకెళ్దామా ఇక్కడ బజార్ కాకుండా వేరేది పెడతావు అప్పుడు మీ ఇష్టం మనం ఏదో రేట్ చేద్దామంటే అది ఏదో చేద్దాం బజార్ కాకుండా అంగడి పెడితే బాగుంటావు ఒకసారి సరే బారుకెళ్ళి బీరులు తాగొద్దామా అంగడికెళ్దామా అది పెట్టామా అట్లా పెడదామా మామాని కాకుండా బొమ్మడిదని పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది అదే ఎడిట్ చేద్దాం ఎట్లా కావాలంటే అట్లా ఎడిట్ చేద్దాం సరిపో అంటే యాక్చువల్లీ పాట అయితే నేను ఇట్లా పాడినా అది మీకు ఎట్లా ఎడిట్ కావాలంటే అట్లా ఎడిట్ చేసి మనం ఒకసారి కూర్చొని దాన్ని చేద్దాం ఓకే సరే కదా మామూలుగా నాకు నేను పాడింది రెగ్యులర్ గా పాడింది పాడండి పాడుతున్నారు సరే నేను ఇప్పుడు నీకు ఏమైనా ఉంటే మార్పులు చెప్తుంటా సార్ ముంగట్టి ఓకే చూసుకొని రాసుకొని పెట్టుకో బారుకెళ్ళి బీరులు తాగొద్దామా బిజరగున్నది మామా బజారకెళ్దామా మామా బజారకెళ్దామా బారుకెళ్ళి బీరులు తాగొద్దామా బిజరగున్నది మామా బజారకెళ్దామా మామా హలో శివాజీ మీరు కానీ ఇప్పుడు కానీ బోర బండ సెంటర్ లో మామాజీ ఇంతకుముందు సాంగ్ మాట్లాడు ఒకసారి కంటిన్యూ చేసినాం మళ్ళా ఫస్ట్ నుండి వాడాలా మధ్యలో నుంచి వాడు ఇట్లా మనం అంగడి నుంచి అంగడి కట్టి కంటిన్యూ అదే అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ నుంచి పాడుతున్నా సరే ఇప్పుడు బారుకెళ్ళి బీరులు తాగొద్దామా బిజారకు ఉన్నది మామా బజారకి వెళ్దామా అన్నది అక్కడ అయిపోయింది తర్వాత నెక్స్ట్ నుంచి పాట పాడుతుంది ఇట్లా పోయే చెప్పకు పాట పాడుతుంది ఇట్లా పోయే చెప్పకు ఓకే బారుకెళ్ళి బీరులు తాగొద్దామా బిజరగున్నది శివాజీ అంగడికి అంటే ఇదే అంగడికి వెళ్ళి అంటే ఇక నేను ఇట్లానే వాడుతున్నానా బిజరగున్నది మామా బజారకి వెళ్దామా బజారకి వెళ్దాం దాంట్లో మీరు అంగడికి వెళ్దామని పెట్టమంటున్నారు కదా అంగడికి వెళ్దాం అంటే బజారకి వెళ్దాం అనే దానికి అంగడికి వెళ్దామని పెట్టమంటున్నారు మరి అంతేనా అంతే అంతే క్లారిటీ వచ్చింది ఇంకోటి బోరబాన సాంగ్ వాడతాం కదా శివాజీ అది ఒకసారి వాడో శ్రోతల కోరిక మేరకు బోర బండ సెంటర్ లో మామా నా బైక్ లిఫ్ట్ ఆపిందొక బామ అదే ఆడి పాడు అంతేనా సాంగ్ ఇంకా ఉందనా మొత్తం అందుకే నేను మొత్తం నేను దానికి పంపిస్తా అంటే యాక్చువల్ వర్క్ లో ఉన్నా ఇప్పుడు నేను అందుకనే పంపిస్తా మొత్తం వాట్సాప్ నెంబర్ పంపిస్తే దానికి మొత్తం ఎడిట్ పంపిస్తా నీకు నువ్వు అన్ని కరెక్టే కానీ ఇక్కడ ఆఫీస్ ఉన్నాం కదా శివాజీ నేను ట్రై టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్
నాకు ఒక ఒపీనియన్ ఉండాలి కదా అంటే సరే. కాదు శివాజీ భరత్ చెప్పిందని చెప్పేసి నేనైతే నీకు ఇట్లా చేస్తుంటే మీరు ఇట్లా చేయడం ఏంటి? లేదు లేదు చేద్దాం కానీ నా మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు శివాజీ? నువ్వు నా మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు చెప్పు. నీ మీద సీరియస్ ఎందుకు అవుతున్నా? నేను సీరియస్ ఎందుకు అవుతున్నా? నేను గాలం కూడా కోపం కాకుండా కోపం అవుతున్నావు నువ్వు శివాజీ. ఎందుకు కోపం అవుతున్నావు? అయ్యో నీ మీద నేను ఎందుకు సీరియస్ అవుతానా? నేనెవరు సీరియస్? నీకు సరే నీకు ఇంట్రెస్ట్ లేదంటే లైట్ తీసుకో శివాజీ. మరి నేను ఏం సుధాకర్ అయింది నాకు ఇప్పుడు ఆపుతాను. పాడతాను, రికార్డ్ చేయండి. పాడు ఒకసారి వాడు. నెక్స్ట్ నుంచి ఆడుతున్నా నాకు అంగడి కాడికి కంటిన్యూ చేసి మళ్ళీ బోర పడ్డానికి కమిట్మెంట్ చేసి చేతం. సరే సరే పాడాలనా? పాడు పాడు పాడుగా చాలా పాడు. బోరబండ సెంటర్ లో మామా. గోరనా బోరన? బోరబండ. బోరబండ ఓకే. బోరబండ సెంటర్ లో మామా నా బైక్ లిఫ్ట్ ఆపిందొక బామ. శివాజీ మనం ఎక్కడైతే మామనే వాడుతాము మనం ఇంకోసారి బొమ్మడి అట్లా వాడుతూ బాగుంటుంది. ఒకసారి ఆలోచించి పునరాలోచించి. బొమ్మర్ది అనేది అంటే మనకి రాగం రాదు మళ్ళా. కొంత ఆలం తీసుకో. అరే అక్కడ రాగం తెగాలి కదా నా అట్లా. నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, నువ్వు ఇక్కడనే ఉంటావు, అక్కడికి రావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పారు? ఇప్పుడు నీకేమో నాకైతే వచ్చింది అదే, అట్లానే వాడగలుగుతా. సరే పాడు. బోర బండ సెంటర్ లో మామా. ఇంతకుముందు వాడే మళ్ళీ అదే వాడుతున్నావు, వేరే వాడలేదు. నా బైక్ లిఫ్ట్ బామా. సరే నడుము మీద నైసు చెయ్యేసి నగలు సాపుకే తీసుకెళ్ళమన్నది అనా? నడుము మీద నైసు చెయ్యేసి నగలు సాపుకే తీసుకెళ్ళమన్నది. అది కమ్మలు కొనుక్కున్నది, గాజులు కొనుక్కున్నది, వాళ్ళమ్మకు పట్టిలన్నది, చెల్లికి చేయను అన్నది. నా పరసు కాలయ్యి నేను ఎన్నో పరేశాలు పడ్డాను మామా. ఆ సెంటర్ కు తీసుకెళ్ళి ఐస్ క్రీమే ఇచ్చిస్తా అన్నది. హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఐస్ క్రీము తింటూ ఉంటే జస్ట్ మినిట్ అన్నది దాని బాయ్ పెండుతూ. అది జెండా ఎత్తనదే మామా, జెండా ఎత్తనదే మామా, జెండా ఎత్తనదే మామా, జెండా ఎత్తనదే. బార్కెళ్ళి బీరులు తగొద్దామా, బిజరగున్నది మామా, బజార్కి వెళ్దామా. ఫ్లోటింగ్ మిస్ అయిపోతుంది మనకు. ఫ్లోటింగ్ పోతుంది ఇలా మనకు. ఫ్లోటింగ్ పోకుండా రియాలిటీగా మనకు సింక్ అయ్యేటట్టుగా మనకు సమ్మర్ కట్ కావాలి. చేద్దాం పాడినప్పుడు చేద్దాం. లేదు లేదు మనకు సింక్ క్వాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా సైంటిఫిక్ గా, చిన్న వాయిస్ బేస్ అనేది మిస్ అయిపోతుంది కదా. అదే చేద్దాం అంటే ఎట్లా కావాలంటే ఎడిట్ చేద్దాం. కాదు శివాజీ భరత్ చెప్పినప్పుడు నాకు ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు మన తెలుగు వార్తగా వైబ్రేషన్ ఎక్కువ అయింది. యాక్చువల్లీ అసలు థాట్స్ నీకు ఎట్లా వచ్చినా నాకు అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు వాడుతున్నప్పుడు అందులో ఏదో ఫ్లోటింగ్ మిస్ అయిందమ్మా. ఒకసారి ట్రై చేయి ప్లీజ్ నా కోసం. అంటే వీడియో కూడా ఒకటి ఉంది భరత్ దగ్గర, అది పంపమన్నాను. మనకు నీ వాయిస్ స్పెషల్లీ నీకు ఫోన్ ఎందుకు కాల్ చేస్తానంటే సార్ ముగ్గురు ఎందుకు చేస్తున్నాను అంటే ఇంత రిక్వెస్ట్ ఇంత ఆనబుల్ ఇంత సంబర్కట్ ఎందుకు చేస్తున్నానంటే అనుకుంటే ఆ బెంత్ అనేది అతను చూస్తున్నాడు సారు. అయితే సార్ మ్యూట్ లో పెట్టేసి ఏమంటే ఇతను ఫ్లోటింగ్ గా అది అనేది మిస్ అవుతుంది అబ్బా పాపం. నేను చెప్తే సార్ చెప్తే డిసప్పాయింట్ అవుతారని చెప్పి మీరు డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి అతను నాతో చెప్పిస్తున్నాడు. నా మీద నీకు ఏమైనా కోపం లేదు కదా? నీ మీద నాకేందుకు కోపం అన్నా? అదే అంటు కోపం అంటే ఎప్పటి కొట్టు. అరే రామా పెట్టుకొని కాల్ మొక్కేస్తాను. అన్న మీకు దండం పెడతా, అంత పెద్ద మాటలు వద్దు కానీ నేనే మీకు కలుస్తా. కావాలంటే మీకు నేను పారిస్తా చేస్తా. కానీ ఏమొద్దు శివాజీ, బీర్లు గీర్ నాకేమొద్దు. జస్ట్ నువ్వు టాలెంటెడ్ తో పైకి వస్తుంది అలాపా, నాకేముంటా చెప్పు. భరత్ ఇచ్చినందు భరత్ చెప్పింది కదా, ఆ దానికి మనం ఏం చేయాలంటే ఎంతో చేయాలి. అవునా? ఎంతో చేసి ఏం చేస్తున్నా మనకు అర్థం కాకుండా జనాలు ఒకటి చేయాలి. ఓకే అన్న చేద్దాం. అది నేను అంటుంది ఏంటంటే ఒకసారి చెయ్యి శివాజీ, నీతో అవుతుంది గిట్ల సార్ ఉన్నది పాడు మళ్ళీ షాజీ సార్ ఎక్స్క్యూజ్ షాజీ ఫస్ట్ నుంచి.
బరుకెళ్ళి బీరులు తాగొద్దామా, బిజరకున్నది మామా బజరకెళ్దామా, మామా బజరకెళ్దామా. శివాజీ మన బాంక్ అనేది నువ్వు సో మెనీ టైప్స్ ఆఫ్ మన వాయిస్ కు వెళ్ళినప్పుడు కలకంపడ క్రియేట్ చేయ శివాజీ, మీ దగ్గర ఉంది టాలెంట్, మీరు ఇంకా సంథింగ్ చేయాలి. మీరు చేద్దామన్నా, చేస్తాను. ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు పైకల కూర్చోవా, ఇంకే కూర్చో, కూర్చో ఇప్పుడే. ఓకే చేసి సార్ ఉన్నాను, నేను ఇప్పుడు సార్ గారికి వెళ్తున్నాను. 1 2 3 అన్నప్పుడు స్టార్ట్ చేస్తాను. సరే సార్. సరే శివాజీ అన్నా, 1 2 3 బరుకెళ్ళి బీరులు తాగొద్దామా, బిజరగున్నది మామా బజరకెళ్దామా. మనం బాక బీర్లు రాస్తాం, మళ్ళీ బ్రీజర్ లేదు రాదు, బీర్లు కూడా సరిపోతుంది కదా, బ్రీజర్ లేదు కంటున్నా. సరే అలా బ్రీజర్లు కూడా తాగుదాం. ఎందుకు నవ్వుతున్నావు శివాజీ, నీకు హాస్యంగా ఉన్నది? లేదల్లా, మీరు ఈ టైంలో ఫోన్ చేసి పాట పాడుతున్నారంటే వర్క్ లో ఉండాలా? నేను కొంచెం అక్కడికి వెళ్ళి మా సార్ పిలుస్తుండు, ఇక్కడ రమ్మంటుండు, అందుకే నేను నవ్వుతున్నాడు. అయితే సార్ వెయిట్ చేస్తుందప్ప, సార్ నాకేం షో కాదు, నాకు షో టాప్ కాదు, తెలుసు కదా నీకు. అలా నేను భరత్ అయితే సో మెనీ టైప్స్ ఆఫ్ ఆస్కింగ్ సంపర్క్ అయింది, మెనీ పీపుల్స్ ఆస్కింగ్ భరత్ భరత్ టు యూ శివాజీ ఇస్ మోర్ దెన్ టాలెంటెడ్ పర్సన్, యూ ప్లీజ్ అండర్స్టాండ్ మీ సే దట్ ఐఎమ్ ఆస్కింగ్, ఐ కమ్ ఇన్ దే మనీ ఆస్కింగ్, దట్స్ వాట్ ఐ థింక్ శివాజీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్, యూ నో ఐ అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్. నీకు కాల్ గా ముక్కడం అంటే ఎందుకంటే ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్, నీ దగ్గర ఏదో ఉంది వాయిస్, నీ వాయిస్ లో ఏదో బేస్ ఉంది, అది ఒకటి మిస్ అయిపోతుంది. సరే అన్నా మళ్ళీ కాల్ చేస్తాను, కొంచెం పిలుస్తున్నారు కొద్దిగా వర్క్ లో ఉన్నాను. సరే భరత్ మాట్లాడుతున్నారు కూడా మాట్లాడతాను. హలో మామ. అరే మామ ఏం రాయిన్నారు అంతేగా, ఏ ఫ్రాంక్ కాల్ చేసి ఉండేరా? అదే 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 నీ కానీ అర్థమైంది నాకు కూడా. ఏడున్నారు ఇప్పుడు? ఏంద్రా ఏడున్నారా ఇప్పుడు? ఇయ్యో అన్న దగ్గరనే ఉన్నాయి, సాయంకాలం చేస్తున్నాము, ఒకసారి నీకు ఫోన్ చేద్దామని చెప్పి చేస్తాం. నిజంగానే పాడదామా? నిజంగా పాడదాంరా, ఒకసారి నిజంగానే వాడు ఇప్పుడు. అరే ఆగ్రా వర్క్ లో ఉన్నారా ప్లీజ్? అదే ఒకసారి వాడరా, ఇక తెలికాస్తారు పిలుస్తున్నారా, మళ్ళీ మళ్ళీ చేస్తాం, మధ్యాహ్నం చేస్తా అప్పుడు మాట్లాడు. ఓకే ఓకే రైట్. సరేనా? ఓకేరా ఓకేరా, బాయ్ రా. హలో బ్రో. హలో బ్రో, చెప్పండి బ్రో. ఇది వేసుకోమంటావు యూట్యూబ్? వేసుకోండి వేసుకోండి. నిజంగా వద్దు, వాడి ఒకసారి నాకు వాట్సాప్ లింక్ పెట్టు, నేను తెలికా చెప్పి షాప్ అంటే. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ.